రాష్ట్రంలో విద్య వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వేల కోట్ల నిధులు వెచ్చిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ప్రజలను ఆదుకుంటుంటే అది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ కో జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. పిఠాపురం మండలం రాపర్తిలో నాడు నేడు ద్వారా ఆధునికరించిన పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే దొరబాబు ముందుగా ఎంపీపీ ప్రాథమిక పాఠశాలను తరగతి గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జగనన్న కానుకను విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే దొరబాబు తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆధునీకరించిన తరగతి గదులను ఎమ్మెల్యే దొరబాబు ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే దొరబాబు పాల్గొని ప్రసంగించారు. జగనన్న కానుకను విద్యార్థులకు ఎమ్మెల్యే దొరబాబు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెన్నా నిఖిత, ఎంఈఓ ప్రసాద్, ఎంపీడీఓ శర్మ, కర్నీడి సత్యబాబు, సర్పంచ్లు నడిగట్ల చింతలరావు, ఊట రామకృష్ణ, నల్లా రాంబాబు, కొత్తపల్లి రమణ బాబ్జీ, మొగలి రవి, బొజ్జ దొరబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తెడ్లపు చిన్నారావు, మొహిద్దీన్, మొగలి అయ్యారావు తదితరులు పాల్గొన్నారు. వైష్ణవి జీవితీకి హాస్పిటల్ షూస్ అండ్ జెపిహెచ్ఎస్ ఉపాధ్యాయ బృందం అంతా పేరు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్ని కూడా నాడు నేడు సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా పిల్లలందరికీ కూడా జగన్మామ ఉన్నాడు అనే దిశగా వారందరికీ కూడా నేను ఉన్నాను. మీ చదువుకి మీరు స్కూల్కి వెళ్ళండి చాలు, నేను మిగతాయన్నీ నేను చూస్తాననే దిశగా ఈ రోజున స్కూళ్ళన్నింటినీ కూడా ఆధునీకరించిన విధానం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో 57,000 స్కూళ్ళు ఉంటే మొట్టమొదటి విడతగా 15,750 స్కూల్ని మొట్టమొదటి విడతగా పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్కూల్కి వెళ్తూ ఉంటే గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, మా ప్రజలు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాలు ఆ స్కూల్ని అవి చూసి వారి సంతోషానికి అవతలలేని పరిస్థితుల్లో ఉంటే, అలాగే సచివాలయ వ్యవస్థని, ఆర్బీకేల్ని, అలాగే హెల్త్ సెంటర్స్ని, పాలకేంద్రాలని ఇవన్నీ కూడా త్వరతగతిని కట్టాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అన్నింటిని కూడా కన్స్ట్రక్షన్కి ముందుకెళ్తూ ఉంటే ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు, వాళ్ళ నాయకులు నిత్యం విసంగతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పక్కన పెట్టుకుని ఈ ప్రతి ఇంట్లోనే కూడా వారి ఇంట్లో దేవుడు ఫోటో వలె పెట్టుకోవడానికి ప్రజలు చూస్తూ ఉంటే మీరు ఎల్లో మీడియాలో డిబేట్ల ద్వారా విషప్రసారం చేస్తూ ఉన్నారు. ఇది మంచి తగదు మీకు, ఇది మంచి పద్ధతి కాదు. రండి, మీరు గ్రామాల్లో రండి, ప్రజల దగ్గర రండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ గ్రామాల్లో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల వల్ల ఈ రోజున ప్రతి గ్రామం కూడా ఒక పండగ వాతావరణంలో పండగ చేసుకుంటూ ఉంటే మీకు ఏమీ కనపడవా, ఈ కనపడవు. ఎంతసేపు విషం కక్కడం, ఏదో రకంగా జగన్ గారిని బద్నాం చేసి మళ్ళా అధికారంలో రావాలనే దృక్పథం ఆశతో మీరు ముందుకెళ్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మంచిని మెచ్చుకోండి, దాన్ని ఎంకరేజ్ చేయండి. ప్రజలందరూ కూడా మంచి చేస్తున్నారని కోరుకుంటూ ఉంటే మీరు విషం కక్కుతూ ఉంటారా? అసలు మీ ఆలోచన ఏంటి, మీ విధానం ఏంటి? ఈ రాష్ట్రం బాగుండాలనే భావన మీలో ఎక్కడా కూడా కనపట్టలేదు. ప్రజలకి సమస్యలు తీరుస్తూ ఉంటే అవి సమస్యలు తీరుస్తున్నట్టుగా మీకు కనపట్టలేదా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను అడుగుతూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం మా చేత శాసనసభ్యుడిగా మా జన్మ ధన్మయింది. ఈ రోజున ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ మనిషిని కలిసినా మాకు ఇంత అఖండ స్వాగతం చెప్తున్నారు అంటే ప్రజలు మీకు ఏం కనపడవు. మీ పచ్చ చొక్కాలు దొరుకుతున్న వాళ్ళకి ఎంతసేపు విషం కక్కి వైఎస్ఆర్ పార్టీని బద్నాం చేసి మళ్ళా అధికారంలో రావాలనుకుంటే రాలేరు మీరు, అది భ్రమలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.